నమస్తే శ్యామ్సో ఛానల్కి స్వాగతం. ఇవాళ బెల్లంతో తయారు చేసిన ఫ్లెక్స్ సీడ్స్ మక్కన నువ్వులతో చేసిన లడ్డు ఈ వీడియోలో చూద్దామండి. శీతాకాలంలోని ఈ లడ్డు మన శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు చివరిదాకా ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీరు నా ఛానల్ అయిన శ్యామ్సోయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్నీ వస్తుంటాయి. మీరు నేను పెట్టిన వీడియోకి తప్పనిసరిగా లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి. ముందుగా మక్కన తీసుకుంటున్నానండి, ఒక కప్పు మక్కన తీసుకుంటున్నాను. దీన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కాదు, దోరగా వేపుకోవాలి. వేపిన దాన్ని పక్కన పెట్టుకుందాము. అంటే చల్లగా అయిపోయాక మిక్సీ చేయాలి. ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ పెట్టుకొని ఇప్పుడు ఫ్లెక్స్ సీడ్స్ని తీసుకుందాము. 2 కప్పులు ఫ్లెక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను, చూసారు కదా. ఈ ఫ్లెక్స్ సీడ్స్ను కూడా దోరగా వేపుకోవాలి. తలకొట్టు 2 కప్పులు తీసుకుంటున్నాను నేను. ఇవి దోరగా వేపుకున్న తర్వాత చల్లగవ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. దీన్ని దోరగా వేపుకోవాలి. నేను వేపేసుకున్నాను. ఇగోండి ఈ మక్కన కూడా చూసారు కదా, బాగా వేగింది. ఈ మక్కనాన్ని ఫ్లెక్స్ సీడ్స్ని 2 పౌడర్ చేసుకుందాం. మక్కన పౌడర్ చేశాను, కొంచెం బరగ్గా ఉంది. ఇందులోనే 4 ఇలాచీలు వేసుకుంటున్నాను. 4-5 ఇలాచీలు వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకుంటాను. మిక్సీ అయిపోయిందండి, మెత్తగా అయిపోద్ది. ఇదంతసేపు ఫ్లెక్స్ సీడ్స్ కూడా మిక్సీ చేసుకున్నాను. వైట్గా ఉండేది మెక్కన, ఇదేమో అని ఫ్లెక్స్ సీడ్స్. ఇప్పుడు దీనికి కావాల్సింది మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్పు బెల్లం తీసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కంపల్సరిగా 2 కప్పులు ఖచ్చితంగా తీసుకోండి. 2 కప్పులు ఫ్లెక్స్ సీడ్స్కి మక్కన పౌడర్ ఇంతే, కొంచెం అయ్యింది కప్పుకు కూడా. దీనికి 1 కప్పు వాటర్, ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు వాటర్ వేసుకొని కరగాలి. కరిగిన తర్వాత గులాబ్ జాముకి పాకం ఎలా వస్తుందో అంతకన్నా కొంచెం చిక్కగా అన్నమాట, మరీ తీగ పాకం కాకుండా అలా రావాలి. చూసారా, తీగ పాకం కాకుండా. అది ఇలా ఈ పాకాన్ని ఇలా చూసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్స్ రెండింటినీ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. గులాబ్ జామ్ పాకం వచ్చిన 5-8 నిమిషాల తర్వాత ఈ పాకం ఇలా వస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఈ పౌడర్ని వేసేసుకుంటున్నాం. 2 పౌడర్స్ మిక్స్ అయిన పర్వాలేదు, వేసేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇది కరెక్ట్గా ఈ వాటర్ సరిపోతుందండి. మీరు 2 కప్పులు బెల్లం తీసుకున్నా, 1.5 కప్పు బెల్లం తీసుకున్నా 1 కప్పు వాటరే వేసుకోవాలి. మేము స్వీట్ తక్కువ తింటాం కనుక నేను 1.5 కప్పు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని చూడండి, 1/2 కప్పు 1/2 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులు ఫ్లెక్స్ సీడ్స్ మక్కన మెయిన్లీ నువ్వులని ఫ్లెక్స్ సీడ్స్ మన శరీరానికి ఉష్ణోగ్రత వేడిగా ఉంచుతుంది. ఈ శీతాకాలంలో ఈ లడ్డు చాలా శ్రేష్టమైనది, పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా మంచిది. మీ ఫ్లెక్స్ సీడ్స్ అయితే వెయిట్ లాస్ కూడా, నువ్వుల గురించి మీకు చెప్పవసరం లేదు, చాలా మంచిది కనుక ఈ శీతాకాలంలో ఈ వింటర్లోని బెస్ట్ లడ్డు రెసిపీ అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఈ పాకంలో అదే మొత్తం అంతా కలిసిపోయింది కదా, ఇంకొక 2 నిమిషాలు ఇటు అటు తిప్పుకోవాలి. 2 నిమిషాలు 1 నిమిషము సిమ్లో పెట్టి పేస్ట్ ఇంకొంచెం థిక్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఇటు అటు తిప్పేటప్పుడే పాకం ఇంకొంచెం చిక్కబడుతుంది కూడా, అందువలన లడ్డు కూడా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. బాగా వచ్చింది కదా, చూసారు కదా, మీకు తెలుస్తుంది. చూసారు కదా బ్యాక్కి బాగా వచ్చింది కదా తిప్పేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం లడ్డూగా చుట్టుకోవాలి వేడిగా ఉండేటప్పుడే.
ఈ వేడిగా ఉండేటప్పుడు లడ్డు చుట్టుకోవాలి, చేయి కాలుతుంది. కనుక ఏం చేస్తామంటే ఈ ఫింగర్స్ని వాటర్లోని డిప్ చేసుకొని ఇలా లడ్డు చుట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం అన్ని లడ్డూల్ని ఇలాగే చుట్టుకోవాలి. చల్లగా అయిపోతే కాదు, వేడిపైనే చుట్టుకోవాలి. వాటర్ అన్నమాట, వాటర్లో తడిపి ఇలాగ లడ్డు చుట్టుకుంటే ఎంతసేపు చాలా త్వరగా షేప్ వచ్చేస్తుంది. వేడిగా ఉండేటప్పుడు ఇది కొంచెం మెత్తగా ఉంటాయి ఈ లడ్డూలు, వాటర్గా ఉన్నాయి. అందులో ఫింగర్స్ డిప్ చేసుకొని నేను లడ్డు చుడుతున్నాను. వేడిగా ఉండేటప్పుడు లడ్డు మెత్తగానే ఉంటుంది, కొంచెం చల్లబడ్డాక ఈ గ్లోసీగా అవుతుంది. మరి గట్టిగా రాయిలాగా అయిపోదు, కానీ గ్లోసీగా మనకు తినడానికి వీలుగా చాలా బాగుంటుంది. చూసారా, ప్రతి ఒక్కరూ కూడా పన్ను నొప్పి ఏ సంబంధమే ఉండదు, చక్కగా నోట్లో పెట్టగానే కరిగిపోతాయి ఈ లడ్డూలు. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, లడ్డు అయిపోయింది. ఈ ప్యాన్లోకి ఏదీ అడగట్లేదు, బాగుంది. చాలా చక్కగా, చేతికి కూడా ఏమీ అంటలేదు. మొత్తం లడ్డూలు చుట్టేసాను. లడ్డూలన్నీ చుట్టడం అయిపోయిందండి. ఇగోండి ఈ లడ్డూస్ నేను చుట్టినవి. ఇక మక్కనతో చేశాను కనుక దాన్ని చుట్టూరా పెట్టి డెకరేట్ చేసుకున్నాను. అలాగా ఇది ప్రాసెస్ ఇంతేని. ఇది చాలా త్వరగా అయిపోతుందండి. ఉంటాయి మూడు నాలుగు రోజులు స్టోరేజ్, ఏ స్వీట్ అయినా 3-4 డేస్ కన్నా ఎక్కువ ఉండవు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తప్పించి. ఏది కూడా మితిమీరిన స్టోరేజ్ కూడా మంచిది కాదు స్వీటు. చూసారు కదా, వేడిగా ఉన్నాయి లడ్డూలు. అయినా సరే విరిపేటప్పుడు ఎలా వస్తున్నాయో చాలా బాగున్నాయి. చల్లగయ్యాక ఇంకొంచెం గట్టి పడతాయి, అంత గట్టి రాలు కాదు, చాలా బాగుంటాయి. నోట్లో పెట్టగానే కరిగిపోతాయి అన్నమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొన్ని మా చిన్న అబ్బాయి అయితే ధనధనమని తినేస్తుంటాడు. ఇవి రోజుకి 1-2 తింటే చాలా మంచిది. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చి స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా తింటారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి కంపల్సరీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మై ఛానల్ పేరు శ్యామ్ సోయ్. ఓకేనా? థ్యాంక్ యూ.